Hi guys, today we are going to discuss about the one important topic, that is Stokes' theorem. So before discussing about that, let me give a small introduction about this channel. అయితే మన ఛానల్లో డిగ్రీకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఉన్నాయి విత్ నోట్స్. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్ వన్స్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ ఈజీలీ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఎగ్జామ్లో ఈజీగా ఎట్లా ఆన్సర్స్ రాయాలి అని దానిపైన ఈ మన దగ్గర టాపిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబడినవి. సో గో అండ్ చెక్అవుట్ ఇట్ వన్స్. సో ఇప్పుడు ముందు స్టోక్స్ థీరం అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో బేసిక్గా స్టోక్స్ థీరం గురించి తెలుసుకునే ముందు దీని యూజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్టోక్స్ థీరం యొక్క యూజ్ అయితే ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ లైన్ ఇంటిగ్రల్ ఇంటూ సర్ఫేస్ ఇంటిగ్రల్ వైస్ వర్సా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, బేసిక్గా యూజ్ ఆఫ్ స్టోక్స్ థీరం అంట, స్టోక్స్ థీరం యూజ్ ఏముంది అని చెప్తుంది అని అంటే, బేసిక్గా స్టోక్స్ థీరం లైన్ ఇంటిగ్రల్ల నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్లకి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. వైస్ వర్సా అని చెప్తే సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి లైన్ ఇంటిగ్రల్కి, అయితే లైన్ నుంచి సర్ఫేస్కి లేకపోతే సర్ఫేస్ నుంచి లైన్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ అయ్యేది స్టోక్స్ థీరం అని చెప్తున్నాం. సో ఇప్పుడు బేసిక్గా ఒకటి చూద్దాం మనం. అయితే బేసిక్గా ఇప్పుడు ఏదైనా ఒక క్వాంటిటీ సెంటీమీటర్స్లోకి ఉందనుకోండి, దాన్ని మనం మీటర్లోకి కన్వర్ట్ చేయాలని అనుకుంటే బేసిక్గా మనం ఎట్లా కన్వర్ట్ చేస్తాం మనకు తెలుసు. ఏం తెలుసు, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ది 100 సెంటీమీటర్స్ అని తెలుసు. సో ఇది యూజ్ చేసుకొని మనం ఫిజిక్స్లో ఏదైనా క్వాంటిటీని మీటర్స్లోకి సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ నుంచి మీటర్లకు కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడు స్టోక్స్ థీరం ఏం చెప్పాలి మనకి, లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్లకి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాం. యూజ్ అవుతుంది అని అంటే ఎట్లా యూజ్ అవుతుంది, ఇప్పుడు ఇది కూడా ఏదైనా ఒకటి ఇట్లా రిలేషన్ ఇస్తేనే కదా యూజ్ అయ్యేది. సో ఆ రిలేషన్ ఏమిస్తుంది స్టోక్స్ థీరం బేసిక్గా అని చెప్తే, ఇప్పుడు ఒక వెక్టర్ ఏ కన్సిడర్ చేసినాం అనుకోండి, మనం ఏదైనా ఒక వెక్టర్ ఏ కన్సిడర్ చేద్దాం. అయితే ఇది ప్లేస్ చేస్తే ఏదైనా ఒక రీజియన్లో దీని చుట్టూ వెక్టర్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ వెక్టర్ ఫీల్డ్ అనేది ఒక క్లోజ్డ్ కర్వ్ సీతోని, అయితే ఇక్కడ సి అనుకుందాం దీన్ని క్లోజ్డ్ కర్వ్ అంటే ఈ ఇంత రీజియన్ వరకు వెక్టర్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. సో దీని అది ఏమంటారు, మార్జిన్ వచ్చేసి సి అనుకుంటున్నాం. అంటే మార్జిన్ అదంతా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఉంది కదప్ప, అయితే ఈ పేపర్ది ఇంత రీజియన్ ఉంది. సో దీన్ని ఏమంటాం మనం, దీన్ని క్లోజ్డ్ కర్వ్ అంటాం, అంటే ఇది క్లోజింగ్ కర్వ్. సో బేసిక్గా ఈ వెక్టర్ ఫీల్డ్ది ఇది క్లోజింగ్ కర్వ్ సి ఉంటుంది కదా. సో ఇప్పుడు స్టోక్స్ థీరం ఏం చెప్తుంది అని అంటే, దీని లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ది క్లోజ్డ్ కర్వ్, అయితే ఈ కర్వ్ మొత్తం ది లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే క్లోజ్డ్ కర్వ్ కాబట్టి ఇక్కడ సర్కిల్ చూపిస్తాం మనం, ఈజ్ ఈక్వల్ టు ది, ఇప్పుడు ఈ ఏ ఉంది కదా దీనికి కర్ల్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది కదా. కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్ ఫీల్డ్ గురించి మనం ముందు వీడియోలో డిస్కస్ చేసినాం, ఒకసారి కావాలనుకుంటే అది కూడా చూడొచ్చు మీరు, ఇది చూసిన తర్వాత అది చూడండి. సో ఇప్పుడు కర్ల్ ఆఫ్ ఏ ఉంటుంది కదా, ఈ కర్ల్ ఆఫ్ ఏ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్కి ఈక్వల్ అని స్టోక్స్ థీరం చెప్తుంది. ఏం చెప్తుంది స్టోక్స్ థీరం, ఈ వెక్టర్ ఏ ఉంది కదా, దీని లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ దిస్ క్లోజ్డ్ కర్వ్ అనేది ఈజ్ ఈక్వల్ టు ది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ అని చెప్తుంది. కర్ల్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి డిఎస్. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అనమాట స్టోక్స్ థీరం గురించి ఇది. సో ఇప్పుడు ఇది స్టేట్మెంట్ వైజ్ ఏముందో చూద్దాం ఫస్ట్. అయితే ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎ వెక్టర్ ఫీల్డ్ ఏ అరౌండ్ ఎ క్లోజ్డ్ కర్వ్. సో ఏదైనా ఒక క్లోజ్డ్ కర్వ్ చుట్టూ లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసినాం అనుకుంది, ఆ వెక్టర్ ఫీల్డ్ ఏది, అది దేనికి ఈక్వల్ అని చెప్తుండు, ఈజ్ ఈక్వల్ టు ది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ది కర్ల్ ఆఫ్ ఏ, కర్ల్ ఆఫ్ ఏ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్కి ఈక్వల్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు దేనికి, కర్ల్ ఆఫ్ ఏకి, కర్ల్ ఆఫ్ ఏ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్కి ఈక్వల్ అని చెప్తాడు, అదే స్టోక్స్ థీరం. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎ వెక్టర్ ఫీల్డ్ ఏ అరౌండ్ ఆ క్లోజ్డ్ కర్వ్ సి ఈజ్ ఈక్వల్ టు ది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ టేకెన్ ఓవర్ ది సర్ఫేస్ ఎస్ బౌండెడ్ బై ది క్లోజ్డ్ కర్వ్. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ తీసుకోవాలనుకుంటే సర్ఫేస్ కావాలి కదా, ఆ సర్ఫేస్ ఏంటంటే ఈ క్లోజ్డ్ కర్వ్ సి లోపల ఉన్న సర్ఫేసే ఎస్ అవుతుంది. సో ఇప్పుడు బేసిక్గా ఇది మ్యాథమెటికల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామని అంటే, దీని లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది, ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ కాదు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ. ఈ పాయింట్ రిమెంబర్ చేయాలి మనం, లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్, అయితే సర్ఫేస్ ఇంటిగ్రల్ది కర్ల్ ఆఫ్ ఏ డెల్ క్రాస్ ఏతోని, కర్ల్ ఆఫ్ ఏని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం, డెల్ క్రాస్ ఏ యూజ్ చేస్తే కదా ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాం మనం. సో ఇప్పుడు దీని ప్రూఫ్ ఏంటిది అనేది చూద్దాం. ప్రూఫ్ కోసం ఏం చేస్తున్నామంటే, మనం ఫస్ట్ లెట్ అస్ కన్సిడర్ ఆ సర్ఫేస్ ఎస్. ఈ సర్ఫేస్ ఏదైనా షేప్లో కన్సిడర్ చేయొచ్చు మనం, రెక్టాంగిల్లోనైనా లేకపోతే స్పెరికల్గా సర్క్యులర్గా ఎట్లయినా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఏదైనా ఒక షేప్లో మనం ఒక సర్ఫేస్ కన్సిడర్ చేద్దాం మనం లెట్స్ స్టోక్స్ థీరం ప్రూవ్ చేయడానికి. సో కన్సిడర్ ఆ సర్ఫేస్ ఎస్ విత్ సి యాజ్ ఇట్స్ బౌండరీ. సో దీని బౌండరీ ఏముంది, ఇప్పుడు మనకి సి ఉంది యాజ్ షోన్ ఇన్ అబౌ ఫిగర్. ఈ ఫిగర్లో కన్సిడర్ చేసినట్టుగా ఒక సర్ఫేస్ ఎస్ విత్ బౌండరీ సి కన్సిడర్ చేసినాం.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దీనిది మెయిన్గా ఇప్పుడు దీని లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ చెప్పాలి కదా. సో అందుకోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేద్దాం. లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ ఎట్లా చేస్తాం? ఇప్పుడు మనం లేటెస్ట్ క్యాలిక్యులేట్ ది లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ వెక్టర్ ఫంక్షన్ ఏ అరౌండ్ ది క్లోజ్డ్ కర్వ్ సి ఆఫ్ ది సర్ఫేస్ ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని కదా మనం ఇప్పుడు స్టోక్స్ థీరం కోసం ఇప్పుడు ఇది కన్సిడర్ చేసుకుంటాం కదా ఇంతకుముందు ఈ షేప్లో. దీని క్లోజ్డ్ బౌండరీ అంటే ఈ రీజియన్, ఇది సి అనుకున్నాం, దీని సర్ఫేస్ ఎస్ అనుకున్నాం కదా. సో దీని లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. అండ్ దెన్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ అరౌండ్ ది బౌండరీ సి ఆఫ్ ది సర్ఫేస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది. బేసిక్గా ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం దీన్ని? ఇది ఏదైనా ఒక వెక్టర్ ఫీల్డ్ ఏలో ఉంటే దీని లైన్ ఇంటిగ్రల్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఏ డాట్ డిఎల్తోనే కదా రిప్రజెంట్ చేసేది. అలాంగ్ ది క్లోజ్డ్ కర్వ్ అంటున్నాం అంటే క్లోజ్డ్ కర్వ్ కాబట్టి దీన్ని క్లోజ్తోని రిప్రజెంట్ చేస్తాం, క్లోజ్డ్ కర్వ్ సి. సో ఇది దీని లైన్ ఇంటిగ్రల్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఇప్పుడు మెయిన్గా నెక్స్ట్ దీనిది స్టోక్స్ థీరం ఈజ్ మెయిన్లీ డిపెండ్ అపాన్ లైన్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రలే కదా. సో ఇప్పుడు మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ కావాలి దీనిది. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ కోసం ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అనంటే, ఇది ఇప్పుడు ఈ సర్ఫేస్ వేస్తుంది కదా, దీన్ని మనం చిన్న చిన్న లూప్స్గా డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకు డివైడ్ చేస్తున్నాం? ఇప్పుడు మనకు మెయిన్గా సర్ఫేస్ ఇంటిగ్రల్ కావాలి కాబట్టి దానికోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అదే చూడండి, నౌ లెట్ అస్ డివైడ్ ద సర్ఫేస్ ఏసి ఇన్ టు అ లార్జ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ లూప్స్. అండ్ దెన్ ఇప్పుడు డివైడ్ చేస్తే ఏముంది? స్మాల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ లూప్స్గా డివైడ్ చేసిన తర్వాత ఏమనుకుంటున్నాం అంటే, ఈ స్మాల్ ఉంటుంది కదా ఈ స్మాల్ లూప్, దీని ఏరియా లెట్ డిఎస్ బీట్స్ ఏరియా అని అనుకుంటున్నాం. లెట్ దీని ఏరియా డిఎస్ అనుకుందాం. అయితే లెట్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ఇన్ స్మాల్ లూప్ బి డిఎస్. అయితే ఇప్పుడు ఈడ ఒక చిన్న కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అయితే దీని ఏరియా ఏమంటున్నాం మనం? ఏరియా డిఎస్ అంటున్నాం దీనిది. సో బేసిక్గా ఒకవేళ మనకి ఇక్కడ ఏం కావాలనంటే వెక్టర్ ఏరియా కావాలి మనకి, ఇది వెక్టర్ కాబట్టి. వెక్టర్ ఏరియా అంటే ఏముంటుంది అని అంటే ఏరియాతో పాటు దానికి డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తే దాన్ని వెక్టర్ ఏరియా అని అంటాం కదా. సో ఇప్పుడు ఈ డిఎస్ది వెక్టర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. డిఎస్ది వెక్టర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే, దీనికి ఒక యూనిట్ నార్మల్ వెక్టర్ ఎన్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఇది స్మాల్ ఏరియా డిఎస్ కదా, సో దీనికి యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే ఎట్లుంటుంది? ఈ డిఎస్కి పర్పెండిక్యులర్గా తీసుకుంటాం ఎన్ క్యాప్ అనుకో, లెటస్ ఎన్ క్యాప్ బి ద యూనిట్ నార్మల్ వెక్టర్ అనుకోండి ఇది ఈ డిఎస్కి. అప్పుడు మనకి డిఎస్ డాట్ అనే ఎన్ అనేది ఏమిస్తుంది? వెక్టర్ ఏరియా ఇస్తుంది. సో బేసిక్గా ఇదంతా మనం ఎందుకు చేసినామనంటే, నార్మల్గా ఈ డిఎస్ ఉన్నదాన్ని డిఎస్ బార్ అనే ఒక వెక్టర్ లాగా రిప్రజెంట్ చేయడానికి మాత్రమే ఈ ఎన్ క్యాప్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అదే ఇక్కడ డిస్కస్ చేయబడింది. చూద్దాం ఏం డిస్కస్ చేసినామని అంటే, సో ఇప్పుడు లెట్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై స్మాల్ లూప్ బి డిఎస్. అయితే స్మాల్ లూప్ యొక్క ఏరియా డిఎస్ అని చెప్పినాం. దెన్ వెక్టర్ ఏరియా ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్, సో వెక్టర్ ఏరియా ఏమవుతుంది ఇప్పుడు దాంది? ఎన్ క్యాప్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బార్ అవుతుంది, వేర్ ఎన్ బార్ ఈజ్ ద యూనిట్ పాజిటివ్ అవుట్వర్డ్ నార్మల్ వెక్టర్ అని చెప్పినాం. సో ఇది నార్మల్ వెక్టర్ ఎన్ క్యాప్ తీసుకున్నప్పుడు దాని వెక్టర్ ఏరియా ఆఫ్ డిఎస్ ఏమవుతుంది? డిఎస్ బార్ అవుతుంది. సో ఇప్పుడు ఆ తర్వాత, సో ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చేసినాం? దీన్ని సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి కోసమే కదా చేసినాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ దేనిది ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏ యొక్క కర్ల్ ఆఫ్ ఏది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి స్టోక్స్ థీరంలో, అవునా కదా? సో కర్ల్ ఆఫ్ ఏ ఫైండ్ ఏ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసే కంటే ముందు మన దగ్గర కర్ల్ కూడా ఉండాలి కదా. సో బేసిక్గా కర్ల్ యొక్క కాన్సెప్ట్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాం. అదే ఏం చెప్తుంది కావాలనుకుంటే ఆ వీడియో పోయి చూడండి ఒకసారి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా, లేకపోతే దాన్ని బ్రీఫ్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం కర్ల్ అనేది ఏం డిస్కస్ చేసినాం అనేది. సో బట్ వీను ద కర్ల్ అంటే ఏం చెప్పినాం మనం? ఏదైనా ఒక వెక్టర్ ఫీల్డ్ ఏ ఉంటే, ఏదైనా ఒక పాయింట్ పి దగ్గర దాని కర్ల్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇప్పుడు పి దగ్గర కర్ల్ డ్యూ టు దిస్ వెక్టర్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేసినాం మనం? దీని చుట్టూ ఏదైనా ఒక ఏరియా అనుకున్నాం. సో ఈ ఏరియా యొక్క మొత్తం లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని దీని ఏరియాతో డివైడ్ చేసినాం కదా అక్కడ. సో కర్ల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది 1/ ఏరియా ఆఫ్ దిస్ స్మాల్ రెక్టాంగ్యులర్ ఏరియా దట్ ఈస్ ఏబిసిడి, ఏరియా ఆఫ్ ఏబిసిడి ఇంటు లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ అలాంగ్ దిస్ క్లోజ్డ్ లూప్ దట్ ఈస్
ఏబిసిడి ఫైండ్ అవుట్ చేసినాం ఇంతకుముందు కర్ల్ ఆఫ్ ఏ. సో అదే ఇక్కడ చూడండి. సో బేసికలీ బట్ వీ నో ఏం తెలుసు మనకి, ద కర్ల్ ఆఫ్ వెక్టర్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ వెక్టర్ పర్ యూనిట్ ఏరియా అలాంగ్ ది బౌండరీ ఆఫ్ టెస్ట్ ఏరియా ఎట్ దట్ పాయింట్. ఏం చెప్తుంది ఇది పాయింట్, కర్ల్లో డిస్కస్ చేసినాం మనం, ఈ పాయింట్ దగ్గర కర్ల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని చుట్టూ ఉన్న లైన్ ఇంటిగ్రల్ పర్ యూనిట్ ఏరియా అంటే దాని ఏరియాతోనే డివైడ్ చేసినాం, అదే కర్ల్ అని మనకి ఇంతకుముందు తెలుసు. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేసినాం మనం, సో కర్ల్ ఆఫ్ ఏ ఏతోనే రిప్రజెంట్ చేసినాం కదా. సో ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, కర్ల్ ఆఫ్ ఏ అలాంగ్ ఈ స్మాల్ ఏరియా నుంచి. అయితే ఇప్పుడు ఈడ ఏరియా ఏముంది మనకి, ఇది డిఎస్ ఏరియా అలాంగే కదా కర్ల్ ఫైండ్ అవుట్ చేసింది. సో ఇప్పుడు ఈ కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్, అయితే ఈ రెండింటి పాయింట్ నుంచి మనకు ఒక ఈ ఒక రిలేషన్ వస్తుంది. ఏం రిలేషన్ వస్తుంది, బేసిక్గా కర్ల్ అంటే లైన్ ఇంటిగ్రలే కదా, కర్ల్ అంటే లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ దట్ బౌండరీ లోపల మాత్రమే, అంటే లోపల ఉన్న సర్ఫేస్ ఈ సర్ఫేస్తోని సంబంధం లేకుండా జస్ట్ ఈ కర్వ్ అలాంగ్ లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ అనేది వచ్చింది మనకు ఒక రిలేషన్ ఇప్పుడు. సో ఏమొచ్చింది చూడండి, సో ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ అరౌండ్ ది బౌండరీ ఏరియా, బౌండరీ ఆఫ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్, ఇది ఒక రిలేషన్ వచ్చింది ఇప్పుడు. సో అది ఎప్పుడు, ఇప్పుడు ఈ మొత్తం ఉన్న ఇంత కన్సిడర్ చేసిన మనం సర్ఫేస్ లోపల ఈ చిన్న స్మాల్ ఎలిమెంట్ డిఎస్కి మాత్రమే ఆ రిలేషన్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మొత్తం సర్ఫేస్ది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు ఈ స్మాల్ లూప్స్ ఉన్నాయి కదా అన్ని, ఇన్ని స్మాల్ లూప్స్ ఉన్నాయి కదా. సో ద సమ్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ అరౌండ్ ది బౌండరీస్ ఆఫ్ ఆల్ ద ఏరియా ఎలిమెంట్స్, మొత్తం ఏరియా ఎలిమెంట్స్ది ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్. అయితే ఒక్క లూప్కి తీసుకున్నప్పుడు మాత్రం ఏమైంది, అది లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ దట్ స్మాల్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ది కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ అయింది. ఇప్పుడు అదే ఒకవేళ మొత్తం సర్ఫేసెస్కి కన్సిడర్ చేస్తే ఏమైంది, ఒక్కొక్క సర్ఫేస్ది లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసి వాటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అదే ఇప్పుడు సమ్మేషన్తో రిప్రజెంట్ చేసినాం మనం, సమ్మేషన్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ ఐజ్ ఈక్వల్ టు 1 to n అని. అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఇప్పుడు ఇది ఇదొకటి చిన్న సర్ఫేస్, దాని దగ్గర ఐజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం, ఇదొక నెక్స్ట్ చిన్న సర్ఫేస్ దాన్ని ఐజ్ ఈక్వల్ టు 2 అనుకున్నాం, దీన్ని చిన్నది ఐజ్ ఈక్వల్ టు 3, ఇట్లా ఇవన్నీ యాడ్ చేస్తే మొత్తం లైన్ ఇంటిగ్రల్ వస్తుంది కదా మనకి. సో అది లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఇప్పుడు కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ అని అనేది ఒక్కదాంది కదా, ఒక్క సర్ఫేస్ది కర్ల్ ఏమో ఇది, అన్ని సర్ఫేసెస్వి కర్ల్ ఎట్లా వస్తాయి, దాని సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే అన్ని సర్ఫేసెస్ది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ రెండింటి పాయింట్తో ఏం క్లారిటీకి వచ్చినాం, ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఐజ్ ఈక్వల్ టు 1 to n ఏ డాట్ డిఎస్. సారీ, సో యా ఇది ఇప్పుడు ఇది డిఎస్ఏ. అయితే ఇప్పుడు ఇది డిఎల్ ఎట్లయితుందో చూద్దామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్లారిటీ వచ్చేసింది మనకి, ఏ డాట్ డిఎస్ అంటే ఒక చిన్న సర్ఫేసెస్ది లైన్ ఇంటిగ్రల్ది, ఇవి అన్ని మొత్తం సర్ఫేస్ది లైన్ ఇంటిగ్రల్ కావాలంటే ఈ చిన్న చిన్నవి అన్నింటిని యాడ్ చేసినాం, ఇది ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్. అయితే ఇప్పుడు మనం ఏం చేసినాం, ఈ సర్ఫేస్ది ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, లెట్ అస్ కన్సిడర్ ఒక ఫస్ట్ చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేద్దాం మనం, ఒకటి చిన్న ఎలిమెంట్, దీని ఏరియా డిఎస్ ఉంది, ఇది ఒక డిఎస్ 1 అనుకుందాం. సో ఇప్పుడు దీని లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, ఈ లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత దీనిది కలిపి యాడ్ చేస్తాం కదా. సో ఇప్పుడు అదే ఇంకొక చిన్న ఎలిమెంట్ డిఎస్ 2ది కన్సిడర్ చేద్దాం. అయితే అది ఇట్లుంటుంది. దీనిది లైన్ ఇంటిగ్రల్ L1 అనుకుందాం, దీని లైన్ ఇంటిగ్రల్ L2 అనుకుందాం. ఇప్పుడు ఇవి రెండు కలిపి ఒక సర్ఫేస్ ఏర్పడింది అనుకుందాం, వేరేది ఇంకొక చిన్న సర్ఫేస్ ఏర్పడింది, ఇవి రెండు కలిపితే చేసినాం కదా. సో ఇప్పుడు దీని మొత్తాన్ని లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, L1 ప్లస్ L2 చేస్తే మొత్తం L వస్తుంది కదా, ఇది L అయితే. సో ఇప్పుడు దీని లైన్ ఇంటిగ్రల్ ఏమవుతుంది అలాంటప్పుడు అని అంటే, ఇదిగోండి ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా మనం, ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేసినాం మనం, ఈ డిఎస్ 1ది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఆ తర్వాత డిఎస్ 2ది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో అయితే ఈ పొజిషన్లో ఏమవుతుందనంటే, డిఎస్ 1ది తీసుకున్నప్పుడు ఇది ఉంది కదా, సో దీని లైన్ ఇంటిగ్రల్, సో ఇది కిందికి తీసుకుందాం మనం. సో దీని లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, L1ది తీసుకున్నప్పుడు ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాం, L2ది తీసుకున్నప్పుడు ఏమో ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమైంది, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి యాడ్ చేసేటప్పుడు. L1 ప్లస్ L2 చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ అడ్డం ఇది దీని లైన్ ఇంటిగ్రల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎక్స్ అనుకుందాం ఇది. సో L1 తీసుకున్నప్పుడు అదేమైంది, ఎక్స్ అయింది. సో L2 తీసుకున్నప్పుడు ఏమైంది, అది నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ ఎక్స్ అయి ఉంటుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ లైన్
లైన్ ఇంటిగ్రల్లో ఏం మిగులుతుంది మనకి? ఈ సర్ఫేస్ది లైన్ ఇంటిగ్రల్ దగ్గర ఇదే మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు మనకి ఈ లైన్ ఇంటిగ్రల్ మాత్రమే మిగులుతుంది ఎల్ది కన్సిడర్ చేసినప్పుడు. సో ఇవి క్యాన్సిల్ అయిపోయింది. సేమ్ వేలా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ క్లోజ్డ్ లూప్కి ఇట్లానే మనం లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అన్ని సర్ఫేసెస్ది ఒక్కొక్క దాన్ని సర్ఫేస్ది యాడ్ చేసి ఫైండ్ చేసి యాడ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మధ్యలో అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది అంటే మనకి జస్ట్ దిస్ లైన్ ఇంటిగ్రల్ మాత్రమే మిగులుతుంది. లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ దిస్ క్లోజ్డ్ కర్వ్ మాత్రమే మిగులుతుంది. అదే చెప్తాం చూడండి ఇక్కడ పాయింట్ మనము. అయితే ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్, అయితే మనం యాక్చువల్గా ఫస్ట్ డ్రా చేసిన ఫిగర్ ఇది. ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ సో ద లైన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద లైన్ ఇంటిగ్రల్స్ అలాంగ్ ది కామన్ సైడ్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎలిమెంట్స్ మ్యూచువల్లీ క్యాన్సిల్ బికాస్ దే ట్రావెల్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇదే పాయింట్. ఇప్పుడు ఇట్లా మొత్తం సర్ఫేసెస్కి కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎందుకు? అవి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం వల్ల క్యాన్సిల్ బికాస్ దే. సో అదే పాయింట్ ఇక్కడ డిస్కస్ చేసినాం. అలాంగ్ కామన్ సైడ్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎలిమెంట్స్ మ్యూచువల్లీ క్యాన్సిల్ బికాస్ దే ట్రావెల్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు లాస్ట్లో సమ్ ఆఫ్ ది లైన్ ఇంటిగ్రల్స్లో ఏం మిగులుతుంది? ద సమ్ ఆఫ్ ది లైన్ ఇంటిగ్రల్స్ ఆన్ ది బౌండరీ లైన్ ఆఫ్ ది కర్వ్. సో బౌండరీ లైన్లో ఉన్న లైన్ ఇంటిగ్రల్ మాత్రమే మిగులుతున్నాయి, లోపల ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఏమవుతుందనంటే ఇప్పుడు, సో ఇప్పుడు ఏమవుతుందనంటే ఇది ఉంది కదా సమ్మేషన్ ఆఫ్ ఆల్ ది స్మాల్ కర్వ్స్. సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఏమైంది? మనకి లోపల ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ అయిపోయి ఆ కర్వ్ లాంగ్ లైన్ ఇంటిగ్రల్ మాత్రమే మిగిలిపోతుంది. అదే ఇక్కడ చెప్తుంది చూడండి. ఇప్పుడు ద సమ్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్స్ ఆన్ ది బౌండరీ లైన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ గివెన్ అస్. కాబట్టి ఆ బౌండరీ లైన్ ఉన్న యొక్క లైన్ ఇంటిగ్రల్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం? ఏ డాట్ డిఎల్తోనే కదా రిప్రజెంట్ చేసేది, ఎందుకంటే బౌండరీ లైన్ దగ్గరనే వచ్చింది కాబట్టి దాని లైన్ ఇంటిగ్రల్ కాబట్టి. సో అలాంగ్ ది కర్వ్ ఏ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? ఇప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ అవుతుంది. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ డాట్ అండ్ డిఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా కర్ల్ ఆఫ్ ఏని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం? డెల్ క్రాస్ ఏతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు. కర్ల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఏ ఆఫ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అని. దట్ ఈస్ ద స్టోక్స్ థీరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మన దగ్గర ఇంకా నెక్స్ట్ థీరమ్స్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ గ్రీన్స్ థీరం ఇంకా గాస్ డైవర్జెన్స్ థీరం. అవి కూడా చూడొచ్చు. కావాలంటే గాస్ ఇంకా గ్రేడియంట్ డైవర్జెంట్ అవన్నీ టాపిక్స్ ఉన్నాయి. ఫిజిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్ కవర్డ్ ఇన్ దిస్. అయితే దాని ప్లేలిస్ట్